రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా నార్త్ మీద కాంప్లీట్ ఫోకస్గా పెట్టాడు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్తో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాలిడ్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పొలిటికల్ గేమ్ చేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా తీసుకురానున్నారట. అంతేకాదు ఈ వేడుకను ఏపీలోనే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీంతో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానుంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడలో నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. దాంతో కాకినాడ జిల్లాలోనే కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా, అటు తూర్పుగోదావరి జిల్లాల్లోనూ జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే కాకినాడలో ఈవెంట్ చేస్తారా లేదంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చేస్తారా అనేది తెలియాలి. ఆల్రెడీ కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ఈవెంట్ చేసేందుకు కొన్ని గ్రౌండ్స్ గేమ్ చేంజర్ యూనిట్ నుంచి నిర్వాహకులు పరిశీలించారు. ఎన్నికలకు ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున రామ్ చరణ్ ప్రచారం నిర్వహించారు. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఇకపై తన సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తానని ఆయన పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఆయన తన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాల మధ్యనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా రామ్ చరణ్ వ్యక్తిగత సిబ్బంది, ఈవెంట్ నిర్వాహకులు సోమవారం, మంగళవారం కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో పర్యటించారు. పలు గ్రౌండ్లను పరిశీలించారు. దీంతో జన సైనికులు, మెగా అభిమానుల్లో జోష్ పెరిగింది. ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. గేమ్ చేంజర్ చిత్రంలో చిన్న రామ్ చరణ్ పాత్ర ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఆ అధికారి పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ మధ్య బాగా సెన్సేషనల్ అయిన తెలంగాణ హైడ్రాను సినిమాలో వాడుకున్నారట. గేమ్ చేంజర్లో సంచలనాత్మక హైడ్రా ఎపిసోడ్ను టీమ్ షూట్ చేసింది. రామ్ చరణ్ నిజాయితీ గల ప్రభుత్వ అధికారి పాత్రలో నటించగా ఆయన ఆధ్వర్యంలో జరిగే కూల్చివేత ఎపిసోడ్స్ షూట్ చేశారని అంటున్నారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించడానికి ముందే ఈ ఎపిసోడ్లను గత సంవత్సరం చిత్రీకరించినట్టు సమాచారం. గేమ్ చేంజర్లో ఎస్జే సూర్య ప్రధాన విలన్గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.